अंदर की नमस्कार मंडी। क्यारेट कैप्सिकम फ्राई क्यारेट मुक्कलो ओक पाव केजी कैप्सिकम मुक्कलो ओक कप्पु पैन हीट अयिनाका ओक टेबल स्पून पल्लीलु ओक टी स्पून शनिगपप्पु మంచిగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు। ఎల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు పావు కప్పు దాకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై చేసి పసుపు ఒక పావు టీ స్పూన్ ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి। క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా ఉప్పేసి కొంచెంసేపు మూత పెడితే తొందరగా మగ్గడానికి ఉప్పు వేయాలి। కొద్దిగా వాటర్ కొంచెం ఉడకడానికి వాటర్ యాడ్ చేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5-6 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మగ్గనియాలి। కొద్దిగా మగ్గినాక కారం 1 టీ స్పూన్ కారం ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు। ఇప్పుడు ఎండు కొబ్బరి ఉప్పు కూడా మనం ఫస్ట్ వేసినాం, ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు। ఎండు కొబ్బరి వేసి కలపాలి। ఇప్పుడు మనం తయారు చేసుకున్న పల్లి శనగపప్పు పౌడర్ ఉంది కదా, అది కూడా యాడ్ చేయాలి। మసాలా చేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు కొంచెం ఫ్రై చేస్తే ఈ మసాలా క్యారెట్ కర్రీ చాలా బాగుంటుంది రోటీలోకి అన్నంలోకి। ఇప్పుడు ధనియా పౌడర్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జొన్న రొట్టెలోకి సద్ద రొట్టెల్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ। కర్రీ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇట్లా మిక్స్ చేసుకొని కూరగాయలు వెజిటేబుల్స్ క్యాప్సికము క్యారెట్ మళ్ళీ మష్రూమ్స్ అన్నీ కలిపి వండుకోవచ్చు, రోటీలోకి ఎక్కువ తినొచ్చు। అంతే అండి సింపుల్గా క్యారెట్ క్యాప్సికమ్ ఫ్రై అయిపోయింది। అంతే క్యారెట్ క్యాప్సికమ్ ఫ్రై రెడీ। మీరు కనుక ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి। మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా అక్కడ బెల్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి, అప్పుడు మా వీడియోస్ మిస్ అవ్వరు। థ్యాంక్ యూ।